దేవుని నామానికి మహిమ కలుగును గాక అండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? రోజు వాక్యాన్ని చూస్తున్నారా? మరి మీరు చూడటమే కాదు, అనేక మందికి షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరి అందరూ కూడా మీరందరూ ఈ వాక్యాన్ని మరి చక్కగా చూసి విని ఆత్మలో బలం పొందుకోవాలి. మరి దేవుని దగ్గర నుంచి మీరు ప్రతిదినం కూడా దేవుని శక్తిని పొందుకోవాలి, బలాన్ని పొందుకోవాలి, ఆత్మీయ జీవాన్ని పొందుకుని సమృద్ధి జీవాన్ని పొందుకోవాలి. మీరు మీ కుటుంబాలు కూడా రక్షించబడాలి. అటు రీతిగా దేవునిలో చక్కగా మీరందరూ ఎదగాలని ఎంతగానో ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. చూడండి, కీర్తనలో రాసిన గ్రంథము 118:8 మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి కొన్ని పరిస్థితుల్లో మరి మనుషుల్ని నమ్ముకుంటూ ఉంటారు కదా. అలా నమ్ముకున్నప్పుడు మరి ఏదైనా మీకు చేస్తానని అభయం ఇవ్వచ్చు, ఏదో ఏ విషయంలో అయినా మీకు హెల్ప్ చేస్తానని మాట ఇవ్వచ్చు, కానీ వారు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు మీరు చాలా బాధపడతారు కదా, అయ్యో పలానా వారు ఇలా మనకు మాట ఇచ్చారు, మనకు సహాయం చేస్తానన్నారు, మనకి ఇలా చేస్తానన్నారు, అలా చేస్తానన్నారు, కానీ మరి ఈ రీతిగా మనకు చేయలేదు అని చెప్పి మరి మీరు బాధపడుతూ ఉంటారు కదా. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పారు అంటే, ఆయన జీవితంలో దేవుని మీదే ఆయన మరి నమ్మకం ఉంచుకున్నాడు, దేవుణ్ణే ఆశ్రయించాడు, దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకున్నాడండి. అలాగే మరి నా జీవితంలో కూడా దేవుని అందే నేను నమ్మకం ఉంచి దేవుని దగ్గర నుంచి నేను ప్రతిదీ పొందుకుంటూ ఉంటాను. మరి మనుషుల సహాయం వ్యర్థము, దేవుని యొక్క సహాయం మనకెంతో మరి గొప్పదన్నమాట అండి. ఆ రీతిగా మీరు దేవుని యొక్క సహాయాన్ని పొందుకోండి, ఆయన యందు నమ్మకం ఉంచండి. అయ్యో నమ్మకం ఉంచుతున్నామండి అని చెప్పి మీరు అనొచ్చు, కానీ సంపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచండి, విశ్వాసాన్ని ఉంచండి. మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో అది తప్పకుండా జరుగుతుందని మీరు నమ్మాలి. నమ్మితే అది తప్పకుండా జరుగుతుంది. అయితే అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి నాయన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానానికై స్తోత్రాలు. ఎంతవరకు ప్రభువా మరి మనుషుల్ని నమ్ముకుని ప్రభువా నష్టపోయారేమో తండ్రి నాయన, కష్టాల పాలయ్యారేమో తండ్రి నాయన, ప్రభువా ఇదిగో నీ మీద నమ్మకం ఉంచి నాయన నీ దగ్గర నుంచి ప్రభువా ప్రతీది పొందుకోవడానికి నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయి తండ్రి. ఈ బిడ్డలకి నాయన మీరు సహాయం చెయ్యండి నాయన. ఏ విషయంలో నష్టపోయారు, ఏ విషయంలో బలహీన పడిపోయారు తండ్రి, ఏ విషయంలో నాయన నీ సహాయత ఈ బిడ్డలకు అవసరమైందో తండ్రి నాయన, ప్రతి బిడ్డకి నాయన మీరు సహాయం చెయ్యండి అయ్యా. కృపా కనికరము కలిగిన తండ్రి నాయన, నీ బిడ్డల దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ సహాయత అనుగ్రహించయ్యా. నీ సహాయత గొప్పది ప్రభువ తండ్రి నాయన. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కనంతరికి నాశన ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.